పేరు తోట బాజన్న యాదవ్. నేను ఆర్మూర్ మండల్ ప్రెసిడెంట్, యాదవ్ సంఘం మండల్ ప్రెసిడెంట్ని. ఇక్కడ చేపూర్కు చెందిన బండ గంగాధర్ అనే వ్యక్తి సదానంద సార్ ఇంటి దగ్గర నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి కారణం, సార్ ఒక 5 లక్షల రూపాయలు అప్పు ఇచ్చినని పట్టాదార్ పాస్బుక్లు తీసుకొని చెప్పిండు. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు 2వ నెలలో. ఈ ఇక్కడికి మేము ఏమైంది ఏంటని మేము వస్తే 5 లక్షలు కావు, ఈ మేము లక్షని ఇచ్చినామని సదానంద సార్ అంటుండు. సదానంద సార్ ఏమో 1 లక్ష అంటుండు. ఈ వీళ్ళకి ఇద్దరికి మధ్యలో, సదానంద సార్కు ఈ బండ గంగాధర్ మధ్యలో విజయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చెప్తుండు, నేను 10 లక్షలు ఇచ్చిన అంటుడు. దీనికి అందరికి కారణము ఆయనకున్న ల్యాండ్. 3.5 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మీద విజయ్ అనే వ్యక్తి కన్నేసిండు. ఆ కన్నేసి ఇవన్నీ వేసి ఆయనకు చిత్రహింసలు పెట్టి, ఈ బాకీలు అవన్నీ ఇవి అని చూపించుకుంటారు, చిత్రహింసలు పెట్టి ఆయనని మొత్తము ఆత్మహత్య చేసుకున్నందుకు ప్రబోధం చేసుకుంటూ జరిగింది. మానసికంగా అంతా మంచి అన్నాడు. మానసికంగా మంచి లేనివాడు ఇక్కడికి ఎందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటాడు? పెట్రోల్ తెచ్చుకొని వచ్చి ఆత్మహత్య చేసుకునే అవసరం ఏమున్నది? అది ఇంటి దగ్గర చచ్చిపోవాలా, ఇంకా వేరే దగ్గర చచ్చిపోవాలా? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో సార్ ఉన్నాడనే కదా, సదానంద సార్ ఉన్నాడనే కదా, దీనికి అన్నిటికీ మూల కారణమైంది. అంటే అంటున్నాం, మేము అనుకుంటున్నాం ఆత్మహత్యనే. ఈయనకి ఇవన్నీ ఇబ్బందులు పెట్టుకునే ఆత్మహత్య చేసుకున్నాడు. వేసుకున్నారు 1 లక్ష రూపాయల బాకీకి 10 లక్షలని బాకీ వేసేసి ఆత్మహత్య చేసుకున్నారు. అంత కారణం తెచ్చారు దానివల్లనే. మా డిమాండ్ ఏంటంటే, మా గంగాధర్కి ఇలాంటి అప్పు లేదని మాకు ఒక పేపర్ రాసేయాలా, మా పట్టదారు పాస్బుక్లు మావి మాకు ఇచ్చేయాలి. ఇది ఇంకా విచారణ జరగాల. సీఎస్ఆర్ కూడా మతిసిమితం లేదని అనడం కరెక్ట్ కాదు. ఈయనకి ఏదైనా ఉంటే పూర్తి విచారణ చేసి చేయాల. న్యాయం చేయకపోతే మేము జిల్లా లెవెల్లో మా నాయకులు మందరం వచ్చేసి జిల్లా లెవెల్లో ధర్నా వేయగలరు. పేపర్ నిర్వధి పొద్దున వచ్చి ఇట్లా అయింది అని అనగానే ఫస్ట్ సార్ దగ్గరకు వచ్చినాం. సదానంద సార్ దగ్గరకు వచ్చి ఇది ఏంది కథ ఏంది ఎట్లయింది ఎట్లా అనిపోయిండు అని సార్ని అడగడానికి వచ్చినాం. సారు తమకు చెప్పిండు ఈ విజయ్ అనే మనిషి వచ్చి ఇవన్నీ చేస్తుంది మాకు దగ్గరనే అనిపోయింది కదా, ఇక్కడ అనిపోవటనే మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్నది సదానంద సార్ వల్లనే ఇక్కడికి ఓ విజయ్ తీసుకొచ్చి సదానంద సార్ దగ్గర తీసుకొచ్చింది కదా ఇవంతా ఇది జరిగింది. అంటే విజయ్ తర్వాత సదానంద సార్ వీళ్ళిద్దరి వీళ్ళిద్దరు మా సిఏ సార్ కరెక్ట్ ఎంక్వైరీ చేసి దీనికి న్యాయం జరగాల. ఈ న్యాయం జరగకపోతే మేము సిబి దాకా వెళ్తాం. మా జిల్లా నాయకులు అందరం వచ్చేసి ఇక్కడికి వెళ్ళడానికన్నా మేము వెనకడకం.